నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన మీద విపరీతంగా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్కి ఒక సీనియర్ నటితో అఫైర్ ఉందని, ఆమెను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడని పోస్టులు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ ఎందుకు ఇది మొదలైంది, దీంట్లో ఏమన్నా అసలు నిజముందా లేదా అనే విషయాల్ని మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే, మొన్న జగన్ శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోలేము, నలుగురిని మార్చలేము అని ఒక మాట అన్నాడు. దాంతోపాటు ఇంకా చాలా విషయాలు చెప్పాడు. పవన్ కళ్యాణ్ లాగా ఊగిపోతూ మాట్లాడలేము, అలాగా తిట్టలేము, ఇట్లాంటిది జగన్ మాట్లాడాడు. దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ తీవ్రంగానే ఎదురుదాడి మొదలుపెట్టాడు. ఒకటి, ఇతనికి అసలు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, ఇతను చిన్నపిల్లల దగ్గర ఇలా మాట్లాడచ్చా, ఇటువంటి విషయాలు అది కూడా తెలియదు. రెండోది, వారాహిని వారాహి అనడం కూడా రావట్లేదు, ఇతనికి వరాహి అంటున్నాడు, తెలుగు రాదు. నేను వయోజన విద్యా కార్యక్రమం ద్వారా నేనే సొంతంగా జగన్కి తెలుగు నేర్పిస్తాను అనేది ఒక సభలో మాట్లాడాడు. తర్వాత రీసెంట్గా భీమవరం సభలో మాట్లాడుతూ, జగన్ చాలా జాగ్రత్తగా ఉండు, నీ విషయాలన్నీ నాకు తెలుసు, నేను కానీ అవి మాట్లాడడం మొదలు పెడితే పరిస్థితి సీరియస్గా ఉంటుంది, మీ వాళ్ళని ఎవరైనా పంపించు, వాళ్ళకి చెప్తాను, నేను కానీ ఆ విషయాలన్నీ చెప్తే మీ చెవుల్లో నుంచి రక్తం వస్తుంది అనే ఒక తీవ్రమైన వార్నింగ్ చేశాడు. ఆ వార్నింగ్ చేసిన కొన్ని గంటల లోపలే వైఎస్ఆర్ చీకటి కోణం, వైఎస్ఆర్ శృంగార లీలలు, వైఎస్ఆర్ పలానా చెన్నై బేస్డ్ నటితో జరిపిన శృంగార లీలలు అంటూ రకరకాల పేర్లతో ఆమె ఫోటో, ఈవెన్ వాళ్ళ అబ్బాయి, ఒక టీనేజ్ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఫోటో పెట్టి వీళ్ళిద్దరిది పక్క పక్కన పెట్టి పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడైతే జనసేన వాళ్ళు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారో, తెలుగుదేశం వాళ్ళు కూడా రెచ్చిపోయారు. తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా దీన్ని అందుకొని వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ పేరుతో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్తున్నారంటే, నేను వైఎస్ఆర్కి తీవ్రమైన అభిమాని, వైఎస్ఆర్ కోసం దెబ్బలు కూడా తిన్నాను, నేను జనసేన కార్యకర్త కావచ్చు కానీ వైఎస్ఆర్ అంటే నాకు తీవ్రమైన అభిమానం అని చెబుతూనే వైఎస్ఆర్ని డిఫేమ్ చేసే విధంగా అతను మొత్తం మాట్లాడుతున్నాడు. అతను ఏమి ఆధారాలు చెప్పట్లేదు, ఇతని ఆరోపణలకి ఆధారాలు ఏం చెప్పట్లేదు. ఏం చెప్తున్నా అంటే, చెన్నై బేస్డ్ ఒక నటి, ఆమె పేరు కూడా చెప్పాడు, నేను చెప్పట్లేదు అది, ఎందుకంటే దానికి ఆధారాలు ఏమున్నాయో లేదు తెలియదు. ఆమె ఇప్పటికీ బతికే ఉన్నారు, ఆమెకి బాబు కూడా ఉన్నారు, టీనేజ్ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఇలా చేయడం వల్ల ఆరోపణలు లేకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు. సో ఈ జర్నలిస్టు అవన్నీ చెబుతున్నాడు. అప్పట్లో చెన్నైకి రెగ్యులర్గా వెళ్ళేవాడు, ఆమెని బెదిరించి లొంగ తీసుకున్నాడు వైఎస్ఆర్, రహస్యంగా పెళ్లి చేసుకొని కాపురం చేశాడు, దాని తర్వాత ఆమెని వదిలేశాడు. ఈవన్ వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఆమె కూడా తాళి తీసేసి ఆ కార్యక్రమాలను చేయాలనుకుంటున్నప్పుడు జగన్ ఆమెకి ఫోన్ చేసి బెదిరించాడు, నువ్వు నీ లిమిట్స్లో ఉండు, ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని జగన్ సీరియస్గా హెచ్చరించాడు. ఇవన్నీ ఆ జర్నలిస్ట్ చెబుతున్నాడు. దీనికి ఆధారాలు కానీ, దీని ఈ విషయాలు ఎలా తెలుసని కానీ ఏం చెప్పట్లేదు. అప్పట్లో చెన్నై రెగ్యులర్గా వెళ్ళేవాడు అనేది మాత్రమే చెప్తున్నాడు. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ వైసీపీ, జనసేన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన అంటే ఇక్కడ ఇంక వేరే నాయకులు ఏమి లేరు, పవన్ కళ్యాణ్కి వైసీపీకి మధ్య ఎప్పటి నుంచో వ్యక్తిగత దాడులు పరస్పరం చేసుకోవడం. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని వైసీపీ రెచ్చగొడుతుంది, నాలుగు పెళ్ళిళ్ళని, మూడు పెళ్ళిళ్ళని రెచ్చగొడుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకోవడం లీగల్గా తప్పేం కాదు, మోరల్గా చేసుకోవచ్చా లేదనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇక్కడ ఎవరికి మొరాలిటీ, నిర్ణయించే మొరాలిటీ ఉంది? ఆయన లీగల్గా విడాకులు ఇచ్చి వాళ్ళకి అవసరమైన భరణం అదంతా ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు, ఫస్ట్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్, అది సెట్ కాలేదు, రెండోసారి రేణుతో చాలా కాలం సహజీవనం ఉండి తర్వాత పెళ్లి చేసుకున్నాను, ఆమెకి నాకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి అందుకని విడిపోయినాం, తర్వాత నేను ఈ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. సో ఇలా ఆయన ఓపెన్గా ఉన్నారు. రెండోది, లీగల్గా ఉంది ఆయన వ్యవహారం,
ఒకవేళ ఆయనకి పూనం కౌర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు అఫైర్లు ఏమైనా ఉంటే వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని మోసం చేశాడనే విధంగా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలా ఉన్నాడనేది చర్చించవచ్చు. అదర్వైజ్ అది ఇష్యూ కాదు. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, పదే 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 అతన్ని రెచ్చగొట్టారు. దాంతో అతను ఏం చేస్తున్నాడు, రివర్స్లో అఫెన్స్ లేకెళ్తున్నాడు. సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ తేడా లేకుండా అయిపోయింది. ఇంకొక పక్క జగన్ చాలామంది హీరోయిన్లతో కూడా అఫైర్లు ఉన్నాయని ఆ హీరోయిన్ల ఫోటోలు కూడా జగన్ పక్కన వేసి అవి కూడా ట్రాల్ చేస్తున్నారు. అట్లాగే ఇందాక చెప్పిన చెన్నై నటి కొడుకు అచ్చు జగన్ లాగే ఉన్నాడని చెప్పి ఒక పక్క ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అబ్బాయికి జగన్కి ఏ రకమైన పోలికలు కూడా లేవు, అంతా వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఫోటో పక్కన అతను పెట్టినప్పుడు వాళ్ళ అచ్చు వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు అబ్బాయి. అయినప్పటికీ ఇది ఇప్పుడుదే కాదు, ఎప్పటి నుంచో తెలుగుదేశంలో కూడా చూసాం. చంద్రబాబు గారిని, లోకేష్ని వాళ్ళని కూడా ఇలాగే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు జరిగింది. భువనేశ్వర్ గారి మీద కూడా వాళ్ళు చాలా నీచంగా దిగజారి మాట్లాడారు. సో ఇది గత కొంతకాలంగా ఒక నీచ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్రాస్ ద పార్టీస్, అన్ని పార్టీస్, ముఖ్యంగా ఈ మూడు పార్టీలు జనసేన, తెలుగుదేశం, వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఏర్పరచుకున్నాక వాళ్ళు ఎవరు ముందు స్టార్ట్ చేస్తారనేది ఇక్కడ పక్క ఇమ్మెటీరియల్. నిజానికి ఒకరు స్టార్ట్ చేసి ఉండొచ్చు, దానికి ప్రత్యర్థిగా ఉండేవాళ్ళు బ్యాలెన్స్గా సమాధానం ఇస్తే వాళ్ళకి సమాజంలో వాల్యూ పెరుగుతుంది తప్ప తగ్గదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాడు ఒకటంటే నేను పది అంటాను, వాడు ఒక విషయాన్ని బయటపెడితే నేను పది విషయాలను బయటపెడతాను అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అసలు దీని వెనకున్న రాజకీయాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, నిజానికి జగన్కి టార్గెట్ పవన్ కాదు, అట్లాగే పవన్కి టార్గెట్ జగన్ కాదు. ఇక్కడ పైకి అలా కనబడుతున్నాయి. నిజానికి వీళ్ళిద్దరి కామన్ టార్గెట్ చంద్రబాబు, తెలుగుదేశం. ఇది కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకు చంద్రబాబు అవుతాడని. ఇక్కడ ముందు జగన్కి ఏం చెప్పుకుందాం. జగన్ ఏంటంటే చంద్రబాబు ఇంపార్టెంట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, పవన్ కళ్యాణే ఇంపార్టెంట్ అనే పవన్ కళ్యాణ్ మీదనే కంప్లీట్గా ఫోకస్ చేయడం అనేది జగన్ చేస్తున్నాడు. జగన్ కానీ వైసీపీ మిగతా మినిస్టర్లు కావచ్చు, నాయకులు కావచ్చు. అంటే చంద్రబాబుని, లోకేష్ని విమర్శించడం మానేసి పవన్ కళ్యాణ్ని విమర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ని లైమ్లైట్లోకి తీసుకురావడం, పవన్ కళ్యాణే మెయిన్ ఎనిమీ అని చెప్పడం, దీని ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, డైవర్ట్ చేయడం. తెలుగుదేశానికి నిజానికి ఈ మూడు పార్టీలకు బలాన్ని తీసుకుంటే మనం ఆల్మోస్ట్ వైసీపీకి తెలుగుదేశానికి ఈక్వల్ బలం ఉంటుంది. స్వింగ్ ఓటు కొంత ఉంటుంది, ఆ స్వింగ్ ఓటు ఎటువైపు వస్తే అటువైపు ఆ పార్టీకి గెలుస్తూ ఉంటుంది. జనరల్గా అయితే ఓవరాల్గా వాళ్ళ బలాలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. ఇటు జనసేన తీసుకుంటే అది వెరీ వెరీ మైనర్, ఒక 5-6% కూడా వాళ్ళకి ఓట్ల షేర్ లేదు. సో అటువంటప్పుడు ఈ మైనర్ పార్టీని మేజర్ పార్టీలాగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఈ మేజర్ పార్టీని ఉనికిలో లేదు, మేము గుర్తించు అన్నట్టుగా చేయడం అనేది జగన్ వ్యూహం. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ వ్యూహం కూడా ఏంటంటే, తెలుగుదేశం గురించి కానీ పొత్తుల గురించి కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. అసలు కంప్లీట్గా జగన్ మీద, వైసీపీ మీదనే తన ఫోకస్ అంతా చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, నేను ఒక ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను అన్న, నేను సీఎం అవుతాను లేదా మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది అతను చెప్పుకుంటున్నాడు. దీనివల్ల అతని ప్రయోజనం ఏంటంటే, తెలుగుదేశానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. అంటే నాకు, నేను కోరినన్న సీట్లు ఇవ్వాలి, నేను కోరుకున్న నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వాలి అనేది ఒక డిమాండ్. రెండో డిమాండు, ఒక 30 సీట్ల వరకు వస్తే సీఎం షేరింగ్ కూడా చేసుకోవాలి, కర్ణాటకలో కుమారస్వామి లాగా. ఈ రెండు డిమాండ్లని తెలుగుదేశానికి పరోక్షంగా అతను పెడుతున్నాడు, డైరెక్ట్గా పెట్టకుండా. డైరెక్ట్గా పెట్టే సందర్భం కూడా వస్తుంది, ఆ సందర్భానికి తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అందువల్ల అతను ఏంటంటే, వైసీపీని ఢీకొనగల సత్తా జనసేనకే ఉంది, మాలాగా వాళ్ళు ఢీకొనలేరు తెలుగుదేశం వాళ్ళు అన్నది ఒకటి తీసుకురావాలి. దీనికి అనుకూలంగా
చంద్రబాబుని సపోర్ట్ చేసే మీడియా కూడా ఇదే వీళ్ళిద్దరి కాన్ఫరంటేషన్ని వీళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ని అంటే వైసీపీ వర్సెస్ జనసేన కాన్ఫ్లిక్ట్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంది. అందువల్ల ఏమైందంటే తెలుగుదేశం అనేది పక్కగా వెళ్ళిపోయింది. తెలుగుదేశం చంద్రబాబు గారు చేస్తున్న బస్ యాత్రకి బజ్జి రాలేదు, లోకేష్కి కూడా బజ్జి పోయింది అసలు. సో లోకేష్ని కూడా పట్టించుకోవడం మానేశారు. సో ఇప్పుడు ఏమైందంటే వైసీపీ వర్సెస్ జనసేన లాగా పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. నిజానికి అది ఇద్దరు కలిసి చేస్తున్న ఒక డ్రామాగా మనం చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక గేమ్ ప్లే చేస్తున్నారు. ఆ గేమ్లో ఏంటంటే జగన్ టార్గెట్ పవన్ కాదు, పవన్ టార్గెట్ జగన్ కాదు. జగన్ టార్గెట్ చంద్రబాబు, పవన్ టార్గెట్ కూడా చంద్రబాబే. కానీ పైకి ఇలా ఒక రాజకీయ డ్రామా నడుస్తుంది. అందువల్ల ఇది ఆ రాజకీయ డ్రామా బిలో ద బెల్ట్ వెళ్ళిపోయి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం, బెడ్రూమ్ పాలిటిక్స్ని తీసుకురావడం, దీంట్లో అనేక మంది మహిళల్ని కూడా బజార్కి లాగడం అనేది వీళ్ళు చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ క్రీడగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.